మరిన్ని వీడియోల కోసం HGTV ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. హలో ఎవరీబడీ, ఐ యామ్ లక్ష్మీనారాయణ, లెక్చరర్ ఇన్ బొటనీ. ఈ రోజు మనం చదువుకుంటున్నాం వేరు మరియు వేరు యొక్క మండలాల గురించి, వేరు యొక్క రూపాంతరాల గురించి. మోడిఫికేషన్ ఆఫ్ రూట్. ఓకే, ఇక్కడ మనకు వేరు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. కానీ ఆ వేరు ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, ఏ ఏ మొక్కల్లో ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుందాం. సాధారణంగా వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థగాను, అబ్బరపు వేరు వ్యవస్థగాను, పీచు వేరు వ్యవస్థగాను ఏర్పడి ఉంటుంది. అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే వేరు అనేది నేల లోపల ఉంటుంది అని. కానీ ఇక్కడ కొన్ని బహిర్గతంగా కూడా ఉంటాయి, వాటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ వేరు అనేది ఒక ప్రథమ మూలాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు వేరు యొక్క అంటే కాండం యొక్క పీఠ భాగం, అంటే ఇక్కడ మనకు వేరు ఒక ప్రథమ మూలం అనేది ఉంటుంది. ఆ ప్రథమ మూలం నుంచి మన ఇక్కడ ద్వితీయ, తృతీయ, పార్శ్వ వేర్లు అనేటివి ఏర్పడతాయి. ఈ విధంగా అన్నీ కలిపి ఒక వేరు వ్యవస్థను ఏర్పరుస్తున్నాయి. ఇది ద్విదళ బీజాలలో అయితే తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థ అంటే ఏంటంటే ఒక ప్రధానమైనటువంటి వేరుండి, ఆ ప్రధానమైనటువంటి వేరు నుంచి పార్శ్వ వేర్లు ఏర్పడి, పార్శ్వ వేర్ల నుంచి పిల్ల వేర్లు ఏర్పడ్డట్లయితే దాన్ని తల్లి వేరు వ్యవస్థగా చెప్తాం. ఇక్కడ మనకు తల్లి వేరు వ్యవస్థ దేనిలో కనిపిస్తుంది? ద్విదళ బీజ మొక్కలలో కనిపిస్తుంది. అదేవిధంగా ఏకదళ బీజాలలో అయితే అబ్బరపు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక మనకు పీచు వేరు వ్యవస్థ అంటే మనము వరి, జొన్న, మొక్కజొన్న అలాంటి వాటి లోపల పీచు వేరు వ్యవస్థ మరియు అబ్బరపు వేరు వ్యవస్థలను చూడవచ్చు. ఈ రెండు కూడా ఏకదళ బీజాల్లో కనిపిస్తాయి. అయితే పీచు వేరు వ్యవస్థ ఒక ప్రధానమైనటువంటి వేరు భాగం, దాన్ని ఏమంటున్నాం? ప్రథమ మూలం అంటున్నాం. ప్రథమ మూలము నుంచి పార్శ్వంగా అనేక వేర్లు అనేటివి ఏర్పడతాయి. అది సాధారణంగా ఏకదళ బీజాల్లో ప్రథమ మూలం అనేది చాలా ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండదు. వాటి నుంచి అనేకంగా వేర్ల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి ఈ యొక్క పీచు వేరు వ్యవస్థ లోపల. అంటే ఇలా ఇక్కడ కాండం యొక్క పీఠ భాగం లోపల అనేక వేరు వ్యవస్థలు అనేటివి పీచు వేరు వ్యవస్థ లోపల చూస్తాం, వరిలో ఉన్నట్టుగా. నెక్స్ట్ అబ్బరపు వేరు వ్యవస్థ. అబ్బరపు వేరు వ్యవస్థ అంటే ప్రథమ మూలము కాకుండా ఇతర ఏ భాగాల నుంచైనా సరే వేర్లు ఏర్పడ్డట్లయితే దాన్ని అబ్బరపు వేరు వ్యవస్థ అని అంటారు. కాబట్టి అబ్బరపు వేరు వ్యవస్థలో ఈ ప్రథమ మూలం నుంచే కాకుండా మొక్క యొక్క ఇతరత్ర భాగాల నుంచి వేర్లు ఏర్పడతాయి. దాన్ని అబ్బరపు వేరు వ్యవస్థ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ వేరు మండలాల విషయానికి వస్తే వేరు అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఎలా అంటే వేరు యొక్క అగ్రభాగం అంటే క్రింది భాగం, వేరు యొక్క క్రింది భాగాన్ని వేరు యొక్క అగ్రభాగం అంటాం. అంటే ఇలా వేరు యొక్క క్రింది భాగాన్ని వేరు యొక్క అగ్రం అంటాం. కాండాగ్రం అంటే ఇక్కడ కాండం యొక్క అగ్రభాగాన్ని కాండాగ్రం అంటాం. ఇది వేరు యొక్క అగ్రభాగం, చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సున్నితమైనటువంటి వేరు యొక్క అగ్రభాగాన్ని ఆవరిస్తూ ఇక్కడ వేరు తొడుగు అనేది ఏర్పడి ఉంటుంది. ఈ వేరు తొడుగు ఏం చేస్తుంది అంటే వేరు ఇలా నేల లోపలికి చొచ్చుకుంటూ పోతూ ఉంటే వేరు యొక్క అగ్రభాగం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఆ సున్నితమైనటువంటి ఆ భాగము విచ్ఛిన్నం చెందకుండా, డ్యామేజ్ కాకుండా ఉండడానికి వేరు తొడుగు అనేది తోడ్పడుతుంది. అదేవిధంగా వేరు తొడుగు యొక్క అగ్రభాగంలో చిన్న వేరు కణాలు అనేటివి ఉంటాయి. ఆ వేరు కణాలు అనేటివి నిరంతరంగా విభజన చెందుతూ నిరంతరంగా వేరు యొక్క పొడవు పెరిగే విధంగా తోడ్పడుతుంది. తర్వాత ఇక్కడ నుంచి చిన్న చిన్న మూలకేశాలు కూడా ఏర్పడతాయి. వేరు యొక్క విధి ఏంటి అంటే నేలలోని నీటిని లవణాలను గ్రహించి మొక్క యొక్క పైభాగాలకు అందజేస్తుంది. కాబట్టి మనకు వేరు తొడుగు యొక్క అగ్రభాగం నుంచి కొన్ని చిన్నగా ఉన్నటువంటి వేరు కణాలు విభజన చెంది అక్కడ వేరు అగ్రం పెరగడానికి తోడ్పడుతున్నాయి. అదేవిధంగా చిన్న చిన్న మూలకేశాలు వెంట్రుకల వంటి నిర్మాణాలు ఏర్పడి అవి నీటిని తర్వాత ఖనిజ పదార్థాలను శోషించడానికి తోడ్పడతాయి. ఈ విధంగా మనం వేరు మండలాల గురించి చెప్పుకుంటాం. తర్వాత వేరు యొక్క రూపాంతరం విషయానికి వస్తే వేరు అనేది తన అవసరాల కొరకు ఆహారాన్ని నిల్వ చేసుకోవడం కొరకు వివిధ రకాలుగా రూపాంతరం చెంది ఉంటుంది. అంటే మార్పు చెందడం, మాడిఫికేషన్స్, మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఎందుకొరకు? తన యొక్క అవసరాల కోసం, ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడం కొరకు, ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షణ పొందడం కొరకు ఈ విధంగా రూపాంతరం అనేది చెంది ఉంటుంది. వాటిలో మనకు వేర్లను చూసినప్పుడు అన్ని వేర్లు ఒకే విధంగా కనిపించవు, వివిధ రకాలుగా కనిపిస్తాయి. దాన్ని మనం రూపాంతరంగా, మార్పుగా, ఆకార నిర్మాణాల్లో వ్యత్యాసంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము కొన్ని ఆహార పదార్థాన్ని నిల్వ చేస్తే మరికొన్ని వేర్లు శ్వాసక్రియను జరపడానికి తోడ్పడతాయి, మరికొన్ని వేర్లు కిరణజన్య సంయోక్రియను జరపడానికి తోడ్పడతాయి. చూడండి, మనకు తెలిసింది కిరణజన్య సంయోక్రియ అంటే పత్రాలు మాత్రమే, కానీ కొన్ని వేర్లు కూడా కిరణజన్య సంయోక్రియను జరుపుతుంటాయి. ఇక్కడ మనకు క్యారెట్, టర్నిప్ లోపల మనకు తల్లివేరు వ్యవస్థ అనే ఉంటుంది. క్యారెట్ అయితే అందరూ తెలుసు. టర్నిప్ లాంటి మొక్కల లోపల వేరు వ్యవస్థ, తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. మీకు తెలుసు తల్లివేరు వ్యవస్థ ఎలా ఉంటుంది. ఒక ప్రధానమైన వేరు ఉంటుంది. ఆ ప్రధానమైన వేరు నుంచి ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, పార్శ్వ వేర్లు అనేటివి ఏర్పడి ఒక తల్లివేరు వ్యవస్థను ఏర్పరుస్తాయి. అంటే ఇలా ఈ విధంగా క్యారెట్ లోపల మరియు టర్నిప్ లోపల యొక్క తల్లివేరు వ్యవస్థను చూస్తాం. చిలగడ దుంప, స్వీట్ పొటాటో అందరు కూడా తినే ఉంటారు. చిలగడ దుంప మరియు స్వీట్ పొటాటోలో మనం దాని లోపల ఎటువంటి వేరు వ్యవస్థ ఉంటుంది అంటే అబ్రపు వేరు వ్యవస్థను చూడవచ్చు. అబ్రపు వేరు వ్యవస్థ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ప్రథమ మూలము నుంచి కాకుండా ఇతర భాగాల నుంచి ఏర్పడతాయి. ప్రథమ మూలం నుంచి కాకుండా ఇతర భాగాల నుంచి చిన్నని వేర్లు అనేటివి ఏర్పడతాయి. అదేవిధంగా ఆస్పరాగస్ లోపల పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. ఆస్పరాగస్ లోపల పీచు వేరు వ్యవస్థ, ఇవన్నీ కూడా ఈ వేరు వ్యవస్థగా రూపాంతరం చెంది వాటి లోపల ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడానికి తోడ్పడతాయి. ఈ విధంగా ఆస్పరస్ కూడా పీచు వేరు వ్యవస్థగా ఉండి ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది. అదేవిధంగా మర్రి చెట్టు అందరూ చూసిండ్రు. మర్రి చెట్టును వృక్షాల్లో రారాజు అంటాం. కాబట్టి ఈ యొక్క మర్రి చెట్టు నుంచి ఊడలు వస్తాయి. ఆ ఊడలు వేర్ల నుంచి వస్తాయా అంటే కాదు, వేరు కాకుండా ఇతర భాగాల నుంచి వస్తాయి. అంటే ఇక్కడ ప్రథమ మూలము కాకుండా ఇతర భాగాల నుంచి వస్తాయి. మనకు తెలుసు మర్రి చెట్టు యొక్క వివిధ శాఖల నుంచి ఊడవేర్లు వస్తాయి, వచ్చి నేల లోపలికి చొచ్చుకొని పోతాయి. అవి కూడా ఆ మొక్కకు ఆధారాన్ని ఇస్తాయి. వేరు వ్యవస్థ ఎలాంటి పనిని నిర్వర్తిస్తాయో అవి కూడా అలాంటి వేరు వ్యవస్థ పనితీరును చూపిస్తాయి. అయితే ఇక్కడ మనకు మర్రి లోపల ఊడవేర్లుగా చెప్పుకుంటాం. మొక్కజొన్న, చెరుకు వాటి లోపల చూసినట్లయితే మొక్కజొన్న, చెరుకు లోపల ఇక్కడ మనకు ఇదివరకు చెప్పుకున్నాం అబ్రపు వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ అని. అయితే మొక్కజొన్న వేరు వ్యవస్థ విషయానికి వస్తే మొక్కజొన్న లోపల మనకు ప్రథమ మూలం అనేది బాగా అభివృద్ధి చెందకుండా ఉండి ఇక్కడ అబ్రపివేరు వ్యవస్థ లేదా పీచ్వేరు వ్యవస్థ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇది అంటే మొక్కజొన్న కణపు కణపు మధ్యమాలను కలిగి ఉంటుంది. ఇక్కడ కణపు కణపు మధ్యమాలను కలిగి ఉన్నటువంటి పీట భాగాలు అంటే ఈ యొక్క కాండం యొక్క క్రింది భాగంలో ఉన్నటువంటి కణపుల నుంచి పార్శ్వంగా సన్నని వేర్ల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఆ వేర్లను ఊతవేర్లు అంటారు. ఊతవేర్లు అంటారు అంటే నేలకు దగ్గరగా ఉన్నటువంటి కణుపు దగ్గర మళ్ళీ చిన్నని వేర్లు ఏర్పడతాయి. వాటిని ఊతవేర్లు అని అంటారు. ఈ విధంగా మనకు మొక్కజొన్న లోపల మరియు చెరుకు లోపల కనిపిస్తాయి. ఈ మొక్కజొన్న కావచ్చు, చెరుకు కావచ్చు, జొన్న కావచ్చు, వరి, గోధుమ ఇవన్నీ కూడా ఏకదళ బీజాలు. వీటన్నిటిలో కూడా అబ్రపేరు వ్యవస్థలో పీచవేరు వ్యవస్థ ఉంటుంది. అయితే వాటితో పాటు స్పెషల్గా మొక్కజొన్న చెరుకు లోపల నేలకు దగ్గరగా ఉన్నటువంటి కణుపుల దగ్గర ఊతవేర్లు ఏర్పడతాయి. ఇది గుర్తుంచుకోండి. తర్వాత మనకు బురదనీటి ప్రాంతాల్లో రైజోపొరా, అవిసీనియా వంటి మాంగ్రూ మొక్క లోపల బురదనీటి ప్రాంతాల లోపల బురద నీరు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో వాటి లోపల ఆక్సిజన్ శాతం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఎప్పుడైతే బురద ప్రాంతం ఉంటుందో ఆ బురద ప్రాంతంలో ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు బురద నీటి లోపల నివసించేటటువంటి మనకు రైజోపొరా, అవిసీనియా వంటి మాంగ్రూ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి మనకు శ్వాసక్రియ కొరకు శ్వాసక్రియ కావాలి. ఆ బురద లోపల తక్కువగా ఉంటుంది కాబట్టి వేర్లు ఇలా పైనకి వచ్చి అంటే బురద నుంచి వెలుపలికి వస్తాయి. వేర్లు లోపలి నుంచి బురద యొక్క పై భాగానికి వచ్చి శ్వాసిస్తాయి, శ్వాసక్రియను తీసుకుంటాయి. ఆ శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ను లేదంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ను మొక్కకు అందిస్తాయి. వాటిని మనము శ్వాసించే వేర్లు అని అంటారు. అవి మనకు రైజోపొరా, అవిసీనియా వంటి మాంగ్రూ మొక్క లోపల అంటే బురదనీటి ప్రాంతాలను నివసించే మొక్కలు మనం మాంగ్రూస్ అంటాం. అలాంటి వాటి లోపల శ్వాసించేటటువంటి వేర్లు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఇతర జీవులపైన కొన్ని మొక్కలు పెరుగుతాయి. ఎగ్జాంపుల్ వాండా. వాండ లాంటి మొక్కలు ఇతర జీవులపైన పెరుగుతాయి. వాటిని వృక్షోపజీవులు అంటారు. అంటే మొక్కలపై పెరిగితే వృక్షోపజీవులు, జంతువులపై పెరిగితే జంతువుపజీవులు అంటాం. మనం మొక్కలపైన పెరిగే వాటి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మనకు వాండ అనే మొక్క ఉంది. ఆ వాండ అనే మొక్క ఇతర ఆవృత బీజాలకు చెందినటువంటి పెద్ద పెద్ద మొక్కలపైన పెరుగుతాయి. అంటే దాన్ని వృక్షోపజీవిగా అంటాం. అంటే ఆ పెద్ద మొక్కను ఆధారంగా చేసుకొని జీవిస్తుంది కాబట్టి దాని లోపల ఉన్నటువంటి వేర్లను వెలామిన్ వేర్లు అంటారు. ఆ వెలామిన్ వేర్లు ఎలా ఉంటాయంటే రిబ్బెన్ లాగా ఇట్లా వేలాడుతూ ఉంటాయి, గాలి లోపల వేలాడుతూ ఉంటాయి, గాలిలోని తేమను గ్రహిస్తాయి. కాబట్టి వెలామిన్ వేర్లు అనేవి వాండా లాంటి వృక్షోపజీవుల లోపల మనం పరిశీలించవచ్చు. వృక్షోపజీవులను ఎపిపైట్స్ అని కూడా అంటారు. ఈ విధంగా వాండ లోపల మనం దాన్ని చూడవచ్చు. విస్కమ్, స్ట్రైగా లాంటి ఏవైతే మొక్కలు ఉన్నాయో వాటిని పాక్షిక పరాన్నజీవులు అంటాము. ఇవి విక్టమ్, స్ట్రైగా. ఈ విక్టము, స్ట్రైగా అనేటువంటి మొక్కలు పాక్షిక పరాన్నజీవులు. ఇవి కూడా వృక్షోపజీవులే, ఇవి కూడా వృక్షోపజీవులే కానీ పాక్షిక పరాన్నజీవులు. పరాన్నజీవులు అన్నది ఆహారం కొరకు ఇతర జీవులపైన ఆధారపడుతుంది కాబట్టి ఇది ఇతర జీవులపైన పాక్షికంగా ఆధారపడుతుంది. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ విక్టమ్ మరియు స్ట్రైగా. ఇదేం చేస్తుందంటే కొన్ని రకాల వేర్ల వంటి హాస్టోరియాలను ఏర్పరుస్తుంది. విక్టమ్, స్ట్రైగా వేర్ల వంటి హాస్టోరియాలను ఏర్పరిచి ఆతిథేయ మొక్క లోపలికి ప్రవేశింపజేస్తాయి. ఆతిథేయ మొక్క లోపలికి ప్రవేశింపచేస్తాయి. ప్రవేశింపజేసి ఆ ఆతిథేయ మొక్కలో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని సంగ్రహిస్తాయి. వీటిని పాక్షిక పరాన్నజీవులుగా పిలుస్తాం. నెక్స్ట్ కస్కుట, రఫ్లిషియా లాంటి మొక్కలను సంపూర్ణ పరాన్నజీవులు అంటారు. కస్కుట, రఫ్లిషియా లాంటి మొక్కలను సంపూర్ణ పరాన్నజీవులు అంటారు. ఇవి కూడా వృక్షోపజీవులు. ఇవి కూడా వేళ్ళ వంటి హాస్టోరియాలను ఏర్పరిచి, అంటే అవి కూడా వేర్లలాగానే ఉంటాయి, వేళ్ళు లేదా వేర్లలాగానే ఉంటాయి ఉండి ఆతిథేయ యొక్క దారువు లోపలికి, ఆతిథేయ యొక్క పోషక కణజాలంలోనికి చొచ్చుకొని పోయి ఆహార పదార్థాలను సంగ్రహిస్తాయి. కాబట్టి వీటిని సంపూర్ణ పరాన్నజీవులు అని అంటారు. తర్వాత కొన్ని రకాల బ్యాక్టీరియాలు, రైజోబియం బ్యాక్టీరియాలు ఫ్యాబేసి కుటుంబానికి చెందిన లేదంటే లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి వేర్ల లోపల సహజీవనం చేసి వేరు బుడిపల్ని ఏర్పరుస్తాయి. దేని కొరకు ఏర్పరుస్తాయి అంటే వాతావరణంలోని అనురూపణతని గ్రహించడానికి తోడ్పడతాయి. అయితే ఇక్కడ ఏమేర్పడుతుంది, రైజోబియం బ్యాక్టీరియా ఫ్యాబేసి లేదా లెగ్యుమినేసి కుటుంబపు యొక్క వేర్లతో కలిసి వేరు బుడిపలను ఏర్పరుస్తుంది. వేరు బుడిపలు మనం ఇక్కడ వేరు రూపాంతరం అన్నాం. వేరు బుడిపలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే దాంట్లో రైజోబియం బ్యాక్టీరియా వచ్చి చేరి వేరు బుడిపలను ఏర్పరిచింది. ఎందుకు ఏర్పరిచింది అంటే వాతావరణంలోని అనురూపణతని సంగ్రహించడానికి లేదా గ్రహించడానికి. ఆ తర్వాత టినియోపిల్లం లాంటి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరిపేటటువంటి వేర్లను కలిగి ఉంటాయి. టినియోపిల్లం లాంటి మొక్కలు కిరణజన్య సంయోగక్రియను జరిపేటటువంటి వేర్లను కలిగి ఉంటాయి. ఇంతవరకు మనం తెలిసింది ఏంటంటే పత్రాల్లో హరిత పదార్థం ఉంటుంది, అది మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంది అని. కాబట్టి వేర్లలో కూడా హరిత పదార్థం ఉంటుంది, అది కూడా కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంది. ఎగ్జాంపుల్ టినియోపిల్లం. ఇది మనకు వేరు యొక్క రూపాంతరాలు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.